అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రి పూజ 2024 9 రోజులు పూజ టైమింగ్ అలాగే డేటు ఈ వీడియోలో అన్ని తెలియజేస్తాను. అయితే వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. నచ్చితే తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అయితే వారాహి అమ్మవారు పరిచయం. వారాహిదేవి అమ్మవారు అత్యుత శక్తివంతమైన ఆషాఢ గుప్త నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు వరకు ఉంటాయి, మరి అమ్మవారి ఏ రోజు ఏ అలంకరణలో పూజించాలి, నైవేద్యాలు సమర్పించాలి, ఈ వారాహి నవరాత్రుల్లో కలశ స్థాపం మరియు ఆ కొండ దీపము చేసుకునేవారు ఏ రోజును ప్రారంభించాలి, అయితే వారాహి అమ్మవారు పూజలు ఏ సమయంలో చేయాలి, అలాగే అమ్మవారు 9 రోజులు పూజలు చేసుకునేవారు ఏ సమయంలో ఏమి చెయ్యాలి, ఇలాంటి అన్ని ప్రశ్నల గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఒకవేళ ఈ టైం సరిపోకపోతే నేను షార్ట్ వీడియోలైనా లేదా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఇవన్నీ సమాధానం చెప్తాను. వారాహి అమ్మవారు గ్రీష్మ ఋతువు పోయి ఆషాఢ మాసం రైతులకు ఎంతో కీలకమైన మాసం. మరి పూర్వకాలం నుండి పురాణాల ద్వారా కన్య శ్యామల కావడానికి భూమాత రూపమైన వారాహి అమ్మవారు పూజించడానికి అనాథిక వస్తుంది. కాబట్టి వారాహి అమ్మవారు పూజించడము వల్ల అష్ట సుఖాలు కలుగుతాయి. అలాగే అమ్మవారు సత్యదేవతగా ధ్యాన దేవతగా కూడా పిలువబడుతుంది. మరి వారాహి దేవి లలితమ్మ వారికి సర్వసైన అధ్యక్షురాలు, దండనాలు మరి దేవత కూడా అంటారు. కాబట్టి పరాశక్తి రూపంలో ఉగ్ర రూపమైన అమ్మవారు వారాహి రూపంగా మెలుస్తుంది. వారాహి అమ్మవారు పూజ మరి సమయము, మరి అమ్మవారి దుస్తులు సంప్రదాయాలు, మరి ఉదయము 4 గంటల నుంచి 6:30 వరకు పూజ కార్యక్రమంలో అన్నీ చేసుకోవాలి. సూర్యోదయం ముందే అమ్మవారికి పూజలు చేసుకోవాలి. మరి సాయంత్రము 6 గంటల నుంచి 8 గంటల వరకు అమ్మవారికి పూజలు ప్రసాదాలు అలంకరణతో చేసుకోవాలి. మరి వారాహి అమ్మవారు రాత్రి సమయాన పూజలు ఎంతో ప్రీతికరంగా చెప్పుకుంటారు. కాబట్టి వారాహి అమ్మవారికి సాయంత్రం పూజలు అంటే చాలా ఇష్టము. మరి వారాహి గుప్త నవరాత్రులు మరి తారీఖు మరియు సమయం. వారాహి అమ్మవారు నవరాత్రులు పూజ మరియు తారీఖు నెల అంటే ఈ నెల 6వ తేదీ శనివారము నుండి 15వ తారీఖు ఆదివారం వరకు పూజలు అఖండ దీపాలు అమ్మవారికి అలంకరిస్తారు. మొదటి రోజు నవరాత్రుల రోజు అమ్మవారికి కలశము మరో అఖండ దీపం పెట్టుకొని పూజలు చేసేవారు 6వ తారీఖు జూలై శనివారం ఉదయము ముందే అఖండ దీపం పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి రోజున అమ్మవారు పూజించేవారు శ్రీలి పుత్ర అవతారంలో పూజించాలి. అష్టమాత్రగా పూజించేవారు అమ్మవారిని ఇంద్రాణి దేవిగా పూజించాలి. మరి మొదటి రోజు అమ్మవారికి నైవేద్యం పాలతో చేసిన నైవేద్యం పొంగలి సమర్పించాలి. 2వ రోజు అంటే 7వ తారీఖు అమ్మవారికి దుర్గా రూపంలో పూజిస్తారు. కాబట్టి బ్రహ్మచారిగా పూజించాలి. అష్టమాత్రగా పూజించేవారు బ్రహ్మదేవిగా పూజించాలి. మరి 2వ రోజు అమ్మవారికి నైవేద్యం కట్టె పొంగలి మరి పులిహోర అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. 3వ రోజు అంటే 8వ తారీఖు రోజున దుర్గాదేవిగా అమ్మవారిని పూజిస్తారు. కాబట్టి అమ్మవారికి బెల్లంతో చేసిన పానకం కానీ పాయసం కానీ అలాగే కొబ్బరి అన్నంతో కానీ మనము నైవేద్యంగా సమర్పించవచ్చు. మరి 4వ తారీఖు అంటే 4వ రోజు 9వ తారీఖు మరి అమ్మవారికి దుర్గాదేవి అవతారం పూజిస్తారు. కాబట్టి అష్టమాతృకులు అమ్మవారిని పూజించేవారు మహేశ్వరి దేవిగా పూజిస్తారు. మరి 4వ రోజున అమ్మవారికి దొద్దోజనము అలాగే అల్లంతో చేసిన గారెలు అమ్మవారికి చాలా ప్రీతికరము సమర్పించుకోవచ్చు. 5వ రోజు అంటే 10వ తారీఖు జూలై రోజున అమ్మవారికి నవదుర్గాదేవిగా పూజిస్తారు. కాబట్టి కౌమరి దేవిగా పూజిస్తారు. మరి 5వ రోజు అమ్మవారికి నైవేద్యం పెసరపప్పుతో చేసిన అన్నం మరియు అన్నం దద్దోజనము సమర్పించవచ్చు. మరి 6వ రోజు అంటే 11వ తారీఖు రోజున అమ్మవారికి కాతాయిని దేవిగా పూజిస్తారు. అష్టమ రూపంలో పూజిస్తారు. కాబట్టి చాముండి దేవిగా పూజిస్తారు. మరి అమ్మవారికి నైవేద్యం పులిహోర అన్నం లేదా కేసరి స్వీటు అలాంటిది సమర్పించుకోవచ్చు. మరి 7వ రోజున
అంటే 12 తారీఖున అమ్మవారికి కాలరాత్రి అమ్మవారు పూజిస్తారు. కాబట్టి అష్టమాతగా పూజించేవారు శాంబరి అని దేవిగా పూజిస్తారు. మరి 7వ రోజున అమ్మవారికి నైవేద్యము కూరగాయలతో చేసిన అమ్మవారికి నైవేద్యం చేసుకోవచ్చు, అంటే సమర్పించుకోవచ్చు. 8వ రోజు అంటే 13వ తారీఖున అమ్మవారికి 8వ రోజు అమ్మవారికి నవదుర్గ దీపిక పూజించేవారు మహాగౌర దేవగా పూజించాలి. అష్టమార్తిక పూజించేవారు వారాహిదేవిని పూజించాలి. మరి 8వ రోజు చక్కెర పొంగలి లేదా బెల్లం పానకంతో స్వీటు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. 9వ రోజు అంటే 14వ తారీఖున అమ్మవారికి నవదుర్గ రూపంలో పూజించేవారు సిద్ధిదాత్రిక పూజించాలి. అష్టమార్తిక పూజించేవారు లలితాదేవిగా పూజించాలి. మరి ఆ 9వ రోజు నైవేద్యం ఏం పెట్టాలంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది బెల్లం పానకము అమ్మవారికి పెడితే చాలు. ఇవన్నీ నైవేద్యాలు పెట్టలేని వారు ఈ ఒక్క పానకం పెట్టండి, తప్పకుండా కోరిక నెరవేరుతుంది. అయితే అమ్మవారికి ఉద్యాపన ఎలా చేయాలి? 9 రోజులు అమ్మవారికి పూజలు చేసుకునేవారు వారాహి అమ్మవారికి ఉద్యాపన రాత్రి సమయంలో పూజ చేసేవారు చేసుకున్న అంటే రాత్రిపూట పూజ చేసుకునేవారు తప్పకుండా ధూప దీపాలు నైవేద్యాలు సమర్పించాలి. అమ్మవారికి కలశం మరియు పీఠాన్ని 3 సార్లు కదిలించాలి. అలాగే ఉదయం పూజ చేసుకునేవారు కూడా పీఠ అంటే దీపం ధూప నైవేద్యాలు కూడా సమర్పించి అమ్మవారికి కలశాన్ని పీఠం 3 సార్లు కదిలించాలి. ఓకేనా?